బౌద్ధ దర్శనంలో ఆర్య చతుష్టయము, దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది. సత్యాన్వేషణ కోసం వింటించి వెళ్లిపోయినటువంటి బుద్ధుడు కొన్ని విషయాలు గ్రహించాడు, వాటినే ఆర్య సత్యాలు అని అన్నారు. ఈ చతుష్టయము అనేటటువంటిది సత్య చతుష్టయం, అందుకే దీన్ని ఆర్య సత్య చతుష్టయము. కొన్ని సత్యాలు గ్రహించాడు ఆయన. ఏమిటవి? మొత్తం నాలుగు. ఏమిటి సత్యాలు? జగత్తులో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా, ప్రతి మానవుడికి కూడా దుఃఖం అనే తప్పదు. ఎటువంటి వాడైనా సరే దుఃఖాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి ఈ సత్యము అనేటటువంటిది ఏమిటి అంటే దుఃఖం మీదే ఉంటుంది. దుఃఖాన్ని గురించినటువంటిదే విషయం ఇక్కడ. ఈ నాలుగు, ఒకటి దుఃఖం, రెండోది దుఃఖ సముదాయం, మూడోది దుఃఖ నిరోధం, నాలుగవది దుఃఖ నిరోధ మార్గం. అంటే దుఃఖము అంటే ఏమిటి, దుఃఖం ఎలా వస్తుంది, ఈ దుఃఖాన్ని ఎలా నిరోధించాలి, నిరోధించడానికి మార్గం ఏమిటి? గతంలో చెప్పాడు బుద్ధుడు, లోకంలో ప్రతివాడు కూడా కష్టాలు పడుతున్నాడు. ఒకవేళ సుఖం పొందుతున్నాను అని అతను అనుకున్నప్పటికీ కూడా ఆయన నిజంగా సుఖం కాదు, కష్టంతో కూడినటువంటిదే. ఆ సుఖాలన్నీ కూడా కష్టాలకే దారితీస్తాయి అని చెప్పాడు. అందుకే దుఃఖాన్ని వదిలించుకోవాలి, దిక్క నివృత్తి అనేది కావాలి. ఆ దిక్క నివృత్తికి మార్గం ఏమిటి, దీని గురించి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు, దాని గురించే చెప్తున్నాడు. మొట్టమొదటిగా చూడండి, దుఃఖం అంటే ఏమిటి? లోకంలో సర్వం దుఃఖం, దుఃఖం సర్వం దుఃఖమయం, దుఃఖం లేనటువంటిది ఏది కూడా లేదు. అన్ని మన కంటికి కనిపించేవి, మనం అనుభవించేవి అన్ని కూడా దుఃఖమయాలేను అని చెప్తా ఉన్నాడు బుద్ధుడు. మాతృగర్భంలో నుంచి ఈ భూమి మీద పడేటప్పుడు తల్లి బిడ్డ వేదన పడుతూ ఉంటాయి. ఇలా అవి పడుతున్నటువంటి వేదనంతా కూడా దుఃఖమయము. బాల్యంలో దుఃఖం, సంసారం దుఃఖం, ముసలితనం దుఃఖం, ఇవన్నీ కూడా ఒకదానికన్నా ఒకటి దుఃఖం అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనం చెప్తున్నాం చూడండి, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం అని మనం చెప్తున్నాం. అదే మాట ఇక్కడ బుద్ధుడు కూడా చెబుతూ ఉన్నాడు. మాతృగర్భంలోంచి ఈ నేల మీద పడాలి అంటే అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాలి, తల్లి అనుభవించాలి, బిడ్డ అనుభవించాలి. సరే అనుభవించిన తర్వాత పోని, పుట్టిన తర్వాత ఏమన్నా సుఖంగా ఉంటాడా అంటే లేదు. బాలారిష్టాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడాలి. ఆ తర్వాత బాలారిష్టాలు అయిపోయినాయి, పిల్లవాడు పెద్దవాడయ్యాడు, పెద్దవాడైతే చదువుకోవడం కోసం దుఃఖం, ఒకదానికి ఇవ్వండి, అన్నింటికి అన్ని రకాలుగానూ దుఃఖాలే. పెళ్లి చేసుకుంటే సంసారం దుఃఖం, పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ముసలితనం అనేది తప్పదు. ముసలితనం మరీ దుఃఖం. మరి ఈ దుఃఖాల నుంచి ఎలా బయటపడాలి? ముసలితనంలో అయితే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పడితే పోతాయి, ఇంకొకళ్ళ మీద ప్రతిదానికి ఆధారపడాలి, తీరనటువంటి కోరికలుంటాయి. ఈ కోరికల వల్ల దుఃఖము అనేది వస్తుంది. తీరిన కోరికలు ఇవి కూడా ఆనందాన్ని ఇవ్వవు. మనం కోరికలు ఒకవేళ ఏమైనా తీర్చుకున్నప్పటికీ అవి ఆనందాన్ని ఇవ్వవు, అందులో కూడా దుఃఖం ఉంటుంది. కాబట్టి ఈ దుఃఖం భరించాలి. ఇలా దేహం, భావాలు, సంకల్పాలు అన్ని దుఃఖమయాలు.
కోరికలన్నీ కూడా దుఃఖ కారణాలు. మరి తరుణోపాయం ఏమిటి? నిర్వాణము అనేటటువంటిది ఒక్కటే జన్మై తరుణోపాయం. ఈ సంసారానికి అంతము అనేది లేదు, ఆది లేదు, అంతము లేదు. అటువంటి మహాభయంకరమైనటువంటి ఈ సంసారము అనే సాగరం. అట్లాగే దుఃఖానికి కూడా ఆది గాని అంతం గాని లేవు. మానవులు కోరికలకి దాసులైపోతూ ఉన్నారు. అలా కోరికలకి దాసులైపోతూ ఉన్నారు కాబట్టి నిర్వాణము అనేది పొందలేకుండా ఉన్నారు. రాగద్వేషాలు అనేవి ఉన్నాయి. ఈ రాగద్వేషాలే మానవుల్ని నాశనం చేస్తూ ఉన్నాయి. వీటిని జయించనంత వరకు నిర్వాణానికి ఎవడో కూడా అర్హుడు కాదు. రాగద్వేషాలను జయించినటువంటి వాడు, అరిషడ్ వర్గాలను జయించినటువంటి వాడు మాత్రమే నిర్వాణానికి అర్హుడవుతూ ఉన్నాడు. సంసార సాగరము అనేది దుఃఖపూరితమైనటువంటిది. ఇందులో భయంకరమైనటువంటి మొసళ్లుంటాయి. కోరికలు అనేవి ఆ మొసళ్లు. లోకమంతా దుఃఖసాగరంలో కొట్టుకుపోతూ ఉంటుంది. అలా లోకమంతా దుఃఖసాగరంలో కొట్టుకుపోతూ ఉంటే జ్ఞాన జ్యోతుల కోసం ఈ జనం ఎందుకు ప్రయత్నం చేయరు అని బాధపడుతూ ఉన్నాడు బుద్ధుడు. గాఢమైనటువంటి అంధకారంలో ఉన్నారు మీరందరూ కూడా. మరి కాంతి పుంజాల కోసం ఎందుకు ప్రయత్నం చేయరు? అజ్ఞానంలో మునిగి కొట్టుకుపోతూ ఉన్నారు. సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నారు. దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు ఎందుకని చేయరు? జ్ఞాన జ్యోతులు కావాలి అని ఎందుకని ప్రయత్నం చేయరు అసలు ఈ జనం? ఇది మొట్టమొదటగా ఈ దుఃఖాన్ని గురించినటువంటి బుద్ధుడి యొక్క అభిప్రాయం. ఆ తర్వాత దుఃఖము అనేది అది ఒకటిగా ఉండదు, ఇది చాలా పెద్ద సముదాయము అని చెప్తూ ఉన్నాడు. ఏదో ఒక విషయం మీద కాదు దుఃఖం వచ్చేది, అనేక అనేకమైనటువంటి విషయాల మీద వస్తుంది దుఃఖం అనేది. ఈ దుఃఖ సముదాయమే అసలు కారణమవుతూ ఉన్నది. ఈ దుఃఖ సముదాయం దీనికి కారణం ఏమిటి అసలు? ఇది ఎందుకు వస్తోంది నీకు? దుఃఖం ఎందుకు వస్తోంది నీకు? అజ్ఞానం. అజ్ఞానం వల్ల నేను దుఃఖాన్ని పొందుతూ ఉన్నావు. మనం అనుభవించేటువంటి దుఃఖానికి కారణం అనేది ఉంది. ఏమిటి అంటే అది అజ్ఞానం. జనన మరణాదులన్నీ కూడా వివరిస్తూ ఇవి దుఃఖానికి ఎలా దారితీస్తాయో చెప్తూ ఉన్నాడు. జన్మించినటువంటి మానవుడు ఈ భూమి మీద ఎన్ని రకాలుగా కష్టాలు పడుతూ ఉన్నాడో వివరించాడు బుద్ధుడు. మరణిస్తే అతని బంధువులంతా ఎంతగా విలపిస్తారో చెప్తూ ఉన్నాడు. ఇలా జనన మరణాదుల వల్ల దుఃఖాలు ఎలా కలుగుతాయో చెప్తూ ఉన్నాడు. ఈ జనన మరణ కారణాలనే వివరించాడు. వాటి వల్ల దుఃఖం ఎలా వస్తుంది అనే విషయాన్ని చెప్పాడు. వస్తువు యొక్క ఉనికిని గాని, దానిలో జరిగే మార్పులు గాని ఆ వస్తువు యొక్క అస్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఆ వస్తువు యొక్క అస్తిత్వం మీదనే దాని యొక్క మార్పు గాని నాశనం గాని ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు పుట్టినప్పుడే దాని యొక్క నాశనానికి సంబంధించినటువంటి బీజాలు కూడా అందులోనే ఉంటాయి. ఏదో ఒక వస్తువు పుట్టింది అనుకున్నాం, అది ఎప్పుడు నాశనం అవుతుందో కూడా అందులోనే ఉంటుంది. నాశనానికి అవసరమైనటువంటి బీజాలు కూడా అందులోనే ఉంటాయి. అందుకే ప్రతి పదార్థము కూడా నశించి తీరుతుంది. నశించడం అంటే ఏమిటి అసలు? దాని అస్తిత్వంలో మార్పు రావటం. ప్రతి వస్తువు కూడా తాను నశించడానికి ముందే ఇంకో రూపాన్ని పొందడానికి కావలసినటువంటి పునాదులు అనేవి వేసుకుని ఆ తర్వాతే అది నశిస్తుంది.
అంటే తాను మార్పు చెందటానికి ఏ రూపానికి మార్పు చెందాలో ముందే లెక్క వేసుకుని అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుని అప్పుడేది మార్పు చెందుతుంది అంటాడు బుద్ధుడు. అంటే కొత్తగా వచ్చినటువంటి వస్తువు పాతదాని నుంచి వచ్చినటువంటిదే, అంతేగాని ఇది ఎక్కడో కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. పాత రూపాలు, ఈ పాత రూపానికి కొత్త రూపానికి మరి పోలికలు ఉంటాయా? అనుమానం ఏమిటి ఇక్కడ? పాత వస్తువు నుంచి కొత్త వస్తువు వచ్చింది అని చెప్తున్నారు కదా, మరి పాత వస్తువు యొక్క పోలికలు ఈ కొత్త వస్తువులో ఉంటాయా? ఉండాలనేం లేదు. పాత వస్తువు యొక్క పోలికలు కొత్త వస్తువులో ఉండాలని ఎక్కడా లేదు. సాధారణంగా అయితే అపోలికలు ఉంటాయి, సాధారణంగా అయితే పాత వస్తువుకి కొత్త వస్తువుకి పోలికలోనే కొన్ని ఉంటాయి. ఇది వస్తువుల యొక్క ధర్మం. ఏ వస్తువుకి కూడా సొంత అస్తిత్వము అనేటటువంటిది ఉండదు, అవస్థానుక్రమమే ఈ వస్తువుల యొక్క స్వరూపం. జగత్తులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. దీనివల్ల వస్తువుల యొక్క ఉనికి, ఆ వస్తువుల యొక్క స్వభావము అనేది మారిపోతూ ఉంటుంది. వస్తువు యొక్క ధర్మము అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఆ వస్తువులోనే సూక్ష్మంగా దాగి ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది. వస్తువు సూక్ష్మావస్థలో ఉంటుంది ముందు, ఆ తర్వాత స్థూలావస్థకి చేరుతుంది. ఇలా సూక్ష్మావస్థ నుంచి స్థూలావస్థకు చేరేటటువంటి ఈ పరిణామ క్రమం, అది ఎలా చేరుతుంది ఆ అవస్థ నుంచి ఈ అవస్థకి, ఈ విషయాలంతా కూడా ఈ వాదన వివరిస్తోంది. దీనివల్ల దుఃఖానికి ఉన్నటువంటి కారణాలు, అంటే దుఃఖానికి గల కారణాలన్నీ కూడా ఇక్కడ వివరించడం అనేది జరుగుతోంది. ఇది దుఃఖ సముదాయము అన్నాడు. అసలు ఈ దుఃఖానికి కారణాలు ఏమిటి, అవన్నీ కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి దుఃఖం అంటే తెలిసింది, దుఃఖానికి ఉన్నటువంటి కారణాలు తెలిసినాయి. మరి ఆ దుఃఖాన్ని నిరోధించాలి, అది ఎలా? ఆ విషయాన్ని గురించి చెప్తున్నాడు ఇప్పుడు బుద్ధుడు. దుఃఖ నిరోధము, ఈ ఆర్య సత్య చతుష్టయంలో మూడవది ఈ దుఃఖ నిరోధం. ఎలా? ప్రపంచమంతా దుఃఖమయము, ఇది మొట్టమొదటి ఆర్య సత్యం. ఆ దుఃఖానికి ఏదో కారణం ఉన్నది అని చెబుతున్నది రెండో సత్యం. ప్రపంచమంతా దుఃఖమయము అనేది మొట్టమొదటి సత్యం, దుఃఖానికి కారణం ఉన్నది అనేది రెండో సత్యం. దీనివల్ల ఏమవుతూ ఉన్నాయి మనకి, ఇదంతా కూడా కార్యాచరణ దృష్టితో జరిగింది అనేటటువంటి విషయం అర్థమవుతోంది. అయితే కారణాన్ని నివారించడం ద్వారా కార్యాన్ని నివారించవచ్చు. కారణాన్ని కనుక మనం ఆపేసినట్టయితే కార్యము అనేది రాకుండా పోతుంది. ఈ భావాన్ని మూడు ఆర్య సత్యం చెప్తోంది, అదే దుఃఖ నిరోధము. అంటే దుఃఖం ఎందుకు వస్తోంది? ఏదో ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని ముందు నివారణ చేయి, అప్పుడు నీకు దుఃఖం రాదు. అంటే కారణాన్ని నివారణ చేయటం ద్వారా కార్యాన్ని మనం నివారించవచ్చు అంటాడు బుద్ధుడు. ఇది ఇప్పుడు ఆర్య సత్యంలో మూడవది దుఃఖ నిరోధము. అంటే ఇది మీకు అర్థమైంది అనుకుంటాం, చూడండి. కారణాన్ని నివారించడం, నువ్వు కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాడు, ఏమిటంటే అజీర్తి వల్ల కడుపు నొప్పి వచ్చిందండి అన్నాడు. అంటే తిన్నటువంటి సరిగ్గా అరగటం లేదు, నువ్వు ఏదో చెత్తాచెదారం తినటం వల్ల నీకు కడుపు నొప్పి వచ్చింది కాబట్టి ముందు అవి తినటం మానే. ఈ కడుపు నొప్పి కారణమైనటువంటి
ఆ చెత్తా చెదారం తింటం మానేసాయి. కారణం నాటే. తద్వారా ఈ కార్యం ఈ కడుపు నొప్పిని నువ్వు తగ్గించుకోవచ్చు. ఇలా ఏదైనా సరే కారణాన్ని నిరోధించడం ద్వారా కార్యము అనేది నిరోధించవచ్చును అని చెప్తూ ఉన్నాడు. ఈ కార్యాన్ని ఆపేయచ్చు అంటాడు. అయితే ఈ బౌద్ధ మతమే కాకుండా మిగిలినటువంటి మతాలు కూడా దుఃఖానికి కారణము అనేటటువంటి ఏదో ఒకటి ఉన్నది అని అన్ని మతాలు అంగీకరించాయి. దుఃఖం అనేది ఎందుకు వస్తుంది అంటే ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము అని మూడు రకాలైనటువంటి కారణాల వల్ల ఈ దుఃఖం వస్తున్నది అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ విషయాన్నే సాంఖ్యులు, వైదిక మతం ఇవన్నీ కూడా మనకి వివరించాయి. ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఈ మూడు రకాలైనటువంటి దుఃఖాలు కూడా నీకు వస్తున్నాయి అని చెప్పారు గతంలో. అయితే వివిధ రకాలైనటువంటి దర్శనాలు, ఈ దర్శనాలన్నీ ఏం చేస్తాయి, ఈ దుఃఖాన్ని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టాయి. పునర్జన్మ అన్నాయి. ఈ పునర్జన్మ కర్మ సిద్ధాంతం వీటి ద్వారా దుఃఖాన్ని జన్మ జన్మలకి కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది అని చెప్పాయి ఈ దర్శనాలన్నీ కూడా. మరి దుఃఖ నివారణ చేయాలి అంటే ఎట్లా? ఇప్పుడు నైతికమైనటువంటి విధానము అనేది ఒక్కటే మార్గము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ బుద్ధుడు. నైతికమైనటువంటి విలువలను పెంపొందింపజేసుకోవటం అనేది ఒకటే మార్గం, దానివల్ల దుఃఖము అనేది నిర్వహించబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే ఈ దుఃఖము అనేది నివారణ కావాలి. ఈ మాటని ఒక్క అద్వైతులు తప్పించి అందరూ ఒప్పుకుంటున్నారు. అద్వైతులు మాత్రం ఒప్పుకోరు. భగవంతుడి అనుగ్రహంతోనే దుఃఖ నివారణ అవుతుంది అనే మాటని అద్వైతులు ఒప్పుకోరు. మిగిలిన వాళ్ళంతా ఒప్పుకుంటారు. కానీ బుద్ధుడు మాత్రం అసలు వీటిని దేన్ని కూడా ఒప్పుకోలేదు. బుద్ధుడి దృష్టిలో దుఃఖము అనే దైవాధీనం కాదు. దుఃఖం అనేది భగవంతుడు ఇవ్వలేదు నీకు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణలతో ఈ దుఃఖాన్ని ఎన్నికి పోదు. మరి ఎట్లా దుఃఖాన్ని తప్పించుకునే ఉపాయం అనేది నీ చేతుల్లోనే ఉంది అంటున్నాడు బుద్ధుడు. నువ్వే తప్పించుకోగలవు దుఃఖం నుంచి. అది ఎలా? ఇప్పుడు ఇంకా చెబుతున్నాడు, దుఃఖాన్ని కనుక నువ్వు నివారించగలిగినట్లయితే నీకు నిర్వాణము అనేది ప్రార్థిస్తుంది అని చెప్తున్నాడు. మరి దుఃఖాన్ని నివారించడం ఎట్లా? ఇందాక చెప్పుకున్నాం కదా నైతిక విలువలు అన్నాం, నైతిక మార్గాన్ని చెప్పాడు. అది కూడా హేతుబద్ధమైనటువంటి నైతిక మార్గాన్ని చెప్పాడు. దుఃఖ నివారణ అనేది దేవాధీనం కాదు. కాబట్టి దుఃఖాన్ని ఇంకో జన్మకి నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు. నీకున్నటువంటి దుఃఖాన్ని ఈ జన్మలోనే నువ్వు నివారించవచ్చు అని అంటాడు బుద్ధుడు. అంటే నీ పాపాలన్నీ ఈ జన్మలోనే నువ్వు ప్రక్షాళనం చేసేసుకోవచ్చు, పాపాలన్నీ కూడా నాశనం చేసుకోవచ్చు. పాపం అంటే దుఃఖమే. కాబట్టి నీ దుఃఖాలన్నీ ఈ జన్మలోనే ప్రక్షాళనం చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాడు బుద్ధుడు. అది నీ చేతుల్లోనే ఉంది. ఎలాగంటే నైతికమైనటువంటి మార్గాన్ని అనుసరించడం ద్వారా అంటాడు. ఈ ఆర్య సత్యాల్లో నాలుగవది చూడండి ఇప్పుడు, అదే దుఃఖ నిరోధ మార్గము. ఇందాక దుఃఖాన్ని నిరోధించవచ్చు అని చెప్పాడు. ఆ నిరోధించడానికి సరి అయినటువంటి మార్గం ఏది అది ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అదే నాలుగో సత్యం, ఆర్య సత్యాల్లో నాలుగో సత్యం అది. కాబట్టి ఇప్పుడు ఈ మార్గం ఏమిటి అంటే
ఇందులో ఈ మొత్తం 8 అండాలు ఉన్నాయి అన్నాడు. దుఃఖాన్ని నిరోధించడానికి మనం ఉపయోగించే మార్గంలో మొత్తం 8 అండాలు ఉన్నాయి అన్నాడు. అందుకే దీన్ని అష్టాంగ మార్గము అంటారు, అష్టాంగ మార్గము అన్నారు. ఈ మార్గమే దుఃఖ నిరోధానికి సోపానము అని చెప్పాడు. అంటే అష్టాంగ మార్గం ద్వారానే దుఃఖం అనేది నాశనం అవుతుంది, దుఃఖాన్ని నిరోధించవచ్చు అని చెప్పాడు. బౌద్ధుల యొక్క నీతి అనేది మానవుడి యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కార్యానికి కూడా 3 అంశాలుంటాయి. ప్రతి కార్యానికి ఏ పని చేయాలన్నా సరే, ఏమిటవి? మొట్టమొదటిగా మనం సంకల్పం చేయటం, రెండోది కార్యం అంటే పని చేయటం, మూడోది ఫలితం పొందటం. కాబట్టి ప్రతి పనిలోనూ కూడా ఈ 3 ఉంటాయి. మొట్టమొదటిది సంకల్పం చేయటం అంటే ఆ పని చేయాలి అని అనుకోవటం, రెండోది కార్యం అంటే పని చేయటం, మూడోది దాని నుంచి ఫలితాన్ని అనుభవించటం. సంకల్పం చేయటం, పని చేయటం, ఫలితాన్ని తీసుకోవటం, ఈ 3 ప్రతి దాంట్లోనూ ప్రతి అంశంలోనూ ప్రతి పనిలోనూ కూడా ఉంటాయి. అయితే మనం ఎప్పుడూ కూడా ఈ 3 విడివిడిగా చూడం, అన్నింటినీ కలిపే చూస్తాం. ఈ 3 ఉంటాయి అని చెప్పాడు ఇప్పుడు బుద్ధుడు. ఇలా ఎందుకు విడగొట్టాడు అంటే, నీ సంకల్పం గనక మంచిదైతే, ఒకవేళ నువ్వు ఆ పని చేయలేకపోయినప్పటికీ కూడా, ఆ పని నెరవేరకపోయినప్పటికీ కూడా, అది నీ శీలాభివృద్ధికి తోడ్పడుతుంది అని చెప్తా ఉన్నాడు. ఏదో మంచి పని చేయాలి అనుకున్నావు, ప్రయత్నం చేశావు, కృతకృత్యుడివి కాలేకపోయినావు, ఏం పర్వాలేదు, దానివల్ల నైతికమైనటువంటి బలము అనేది, శీలము అనేది పెరుగుతుంది, దానికి ఇది ఉపయోగిస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మంచి సంకల్పము, మంచి ఆలోచన అనేది ఎప్పుడూ కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది, చెడ్డ సంకల్పము అనేది చెడు ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు 10 మందికి ఉపకారం చేయాలి అనుకున్నావు, ప్రయత్నం మొదలుపెట్టావు, కానీ ఏదో కారణాల వల్ల ఆ ప్రయత్నం అనేది ఫలించరా. నిన్నెవరూ కూడా తప్పుబడ్డరు, నిన్ను మెచ్చుకుంటారు. 10 మందికి ఉపకారం చేద్దామని ప్రయత్నం చేశాడండి, చాలా వరకు చేశాడు చేతనైనంత వరకు, కానీ అది నెరవేరలేదు, దైవం అనుకూలించలేదు అంటారు. అంతేగాని నిన్నెవరూ తప్పుబడ్డరు. నీ సంకల్పం మంచిదైతే, నీ బుద్ధి మంచిదైతే, మంచి సంకల్పము అనేది ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఇందులో అనుమానం ఏం లేదు. అయితే కర్మలు మాత్రమే ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి రాగద్వేషాలు లేనటువంటి కర్మలు, ఇవి పవిత్రమైనటువంటి కర్మలు అంటారు. రెండులో రాగము ద్వేషము ఉండవు. ఇవేం చేస్తాయి? అహంకారం మమకారం వీటిని నశింపజేసి నిర్వాణ మార్గాన్ని చూపిస్తాయి. మంచి కర్మలు ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని అంటే పుణ్యాన్ని ఇస్తాయి. పది మంది నడిచి వెళ్లేటటువంటి ఆ బాట మీద, అంటే ఆ రోడ్డుకి పక్కన బస్సు వచ్చినప్పుడు నుంచోడానికైనా ఒక బస్సు షెల్టర్ నిర్మించామనుకోండి, మంచిదే. వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఏర్పాటు చేసామనుకోండి, 10 మంది నిన్ను మెచ్చుకుంటారు, దానివల్ల నీకు పుణ్యం అనేది వస్తుంది. ఎందుకనంటే నువ్వు చేసేవండి ఆ పని అనేది, నీ సంకల్పం అనేది మంచిది, 10 మందికి ఉపయోగించాలి అని చేస్తా ఉన్నావు నువ్వు. అందుకే ఇక్కడ మంచి కర్మలు ఎప్పుడు కూడా పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఇవి రాగము ద్వేషము లేనటువంటి, అహంకారం లేనటువంటి కర్మలు. ఇక ఇందులో 2 రకమైనటువంటి కర్మ ఉంది చూడండి,
స్వార్థం, కామం, సుఖలాలసత వీటితో చేసేటటువంటి అపవిత్రమైనటువంటి కర్మలు. ఈ కర్మల్లో రాగద్వేషాలు అనేవి ఉంటాయి, స్వార్థం ఉంటుంది, కోరిక అనేది ఉంటుంది, నువ్వేదో సుఖం పొందాలి అని ఉంటుంది. దానికోసం చేసేటువంటి కర్మలన్నీ కూడా అపవిత్రమైనటువంటి కర్మలు అని చెప్తూ ఉన్నారు. ఈ అపవిత్రమైనటువంటి కర్మలు చేస్తే అంటే చెడు కర్మలు, చెడ్డ పనులు చేస్తే అవి చెడు ఫలితాన్ని ఇస్తాయి. సహజం కదా, వేప గింజ నడితే వేప చెట్టే మొలుస్తుంది, వేపాకులు చేదుగా ఉంటాయి. వేపకాయలు ఎవరు తినరు. అదే మామిడి తెంక కనుక నాటామనుకోండి, మామిడి ఆకులు ఉపయోగిస్తాయి, మామిడి కర్ర ఉపయోగిస్తుంది, మామిడి పళ్ళు మనం 10 మంది తింటారు. ఇలా మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పనులు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది. ఇందులో అనుమానం అనేది ఏమి ఉండదు. ఈ విషయాన్నే చెబుతూ ఉన్నాడు. కర్మలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మంచి కర్మలు, రెండవది చెడ్డ కర్మలు. మంచి కర్మల్ని ఎలా నిర్వచిస్తున్నాడు అంటే రాగద్వేషాలు లేనటువంటి కర్మలు, అహంకారం లేనటువంటి కర్మలు, ఇవే మంచి కర్మలు. సమాజానికి మేలు చేసేటువంటి కర్మలు, వీటిని మంచి కర్మలు అంటారు. ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏమిటవి? బావులు దవ్వించడం, చెరువులు దవ్వించడం, సత్రువులు కట్టించడం, బీదలకు అన్నదానం చేయటం, అనాథలకి వసతి గృహాలు అనేవి ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ కూడా మంచి కర్మలే. అయితే చెడు కర్మలో ఉన్నాడు. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలే వస్తాయి. ఇప్పుడు మంచి కర్మ చేస్తున్నాను అనేటటువంటి ముసుగు వేసుకుని అందులో మళ్ళీ నీ ఆలోచన అనేది వేరుగా ఉందనుకోండి, నీ స్వార్థం అనేది ఉందనుకోండి, అనాథాశ్రమం కట్టిస్తున్నాను అన్నావు, ఈ అనాథాశ్రమం కట్టించడంలో నీకు దురుద్దేశం అనేది ఉన్నదనుకోండి, ఆ పని అనేది నెరవేరదు. ఒకవేళ ఆ పని నెరవేరినప్పటికీ దానివల్ల నీకు చెడ్డ ఫలితం వస్తుంది అని మంచి ఫలితం మాత్రం రాదు. ఎందుకంటే నువ్వు చేసే పని చెడు పని. ఈ రకంగా పవిత్ర కర్మలు, అపవిత్ర కర్మలు అని 2 రకాలుంటాయి. పవిత్రమైనటువంటి కర్మల చేత నీకు పుణ్యం వస్తుంది, అపవిత్ర కర్మలు చేస్తే పాపం వస్తుంది. అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి, ఇవి చెడ్డ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తూ ఉన్నాడు బుద్ధుడు. అయితే రాగము, ద్వేషము అనేటటువంటి ఎప్పుడూ కూడా అపరిమితంగా పనికిరావు అని చెప్తున్నాడు. ఎవరికైనా సరే, బుద్ధుడు గతంలో ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు, మనం చెప్పుకున్నాం, మీకు కూడా గుర్తుండే ఉంటుంది, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 6 సంవత్సరాల పాటు కేవలము చెట్ల నుంచి రాలి పడినటువంటి ఆ కాయలు పళ్ళు తింటూ అలాగే కాలక్షేపం చేశాడు, తపస్సు చేశాడు. శరీరం నిరసించిపోయి కళ్ళుదిరి కింద పడిపోయాడు. అప్పుడు ఎవరో గొల్లవాడు కాసిన పాలిచ్చాడు. ఆ తర్వాత ఈయనకి ఆహారం పెట్టాడు. ఇతను మళ్ళీ చేరుకున్నాడు బుద్ధుడు. ఒకరోజున బుద్ధుడు ఆ పొదల మాటను గుర్తుని తపస్సు చేసుకుంటూ ఉండగా ఆ త్రోణ వెళుతూ ఉన్నటువంటి దేవదాసీలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు వీణ యొక్క తీగను అతిగా బిగించినట్టయితే తెగిపోతుంది, సరిగా బిగించకపోతే శబ్దం రాదు, కాబట్టి ఆ వీణకి ఉన్నటువంటి తీగను ఎంతవరకు కావాలో అంతవరకే బిగించాలి అని చెప్తున్నారు వాళ్ళు. ఈ విషయాన్ని ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ దేవదాసీల ముఖతహ అతనికి చెప్పించాడు అని నమ్మాడు ఆ రోజున బుద్ధుడు. అంటే అతి అనేది ఎక్కువగా పనికిరాదు, ఎక్కడా పనికిరాదు, ఏ విషయంలోనూ పనికిరాదు, అసలు చేయకపోవడం అనేది ఉండకూడదు. కాబట్టి అన్ని కూడా మధ్య మార్గంగా అలా చేసుకుంటూ వెళ్ళాలి, ఎంతవరకు కావాలో అంతవరకే చేయాలి అంటున్నాడు. అందుకే అంటున్నాడు ఇప్పుడు రాగద్వేషాలు అనేటటువంటి వైరాగ్యము అనేవి
అపరిమితంగా పనికిరావు, అతిగా పనికిరావు అని చెప్పాడు. శరీరాన్ని నువ్వు సృష్టింపజేసేయక, నీకు ఓపిక లేక నువ్వు పడిపోతే ఈ సాధన ఎవరు చేస్తారు, ఇంకా ఈ తపస్సు ఎవరు చేస్తారు? కాబట్టి నీ శరీరం మామూలు స్థితిలో ఉండగలిగేటంత వరకు నువ్వు ఆహారాన్ని తీసుకో, ఉపవాసం చెయ్యి. ఉపవాసం అంటే మితాహారం తీసుకో, అంతేగాని అసలు తీసుకోవద్దు అని మాత్రం కాదు. ఇలా రాగద్వేషాలు వైరాగ్యం అనేది అతిగా పనికిరావు అని చెప్తున్నాడు. ప్రత్యేకించి సత్యాన్వేషణ చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి మార్గాలు అనుసరించకూడదు. ఇది చాలా ఖచ్చితంగా చెప్పాడు బుద్ధుడు ఈ విషయాన్ని. సత్యాన్వేషణ చేసేవాడు ఎవరూ కూడా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరించద్దు అన్నాడు. అలాగే కామానికి దాసుడు కావద్దు, సుఖలాలసత అనేది పనికిరాదు. ఉపవాసాలు చేసి శరీరాన్ని శుష్కింప చేసుకోరాదు. ఏదైనా సరే మధ్య మార్గం, ఎంతవరకు అయితే నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టగలవో అంతవరకే పెట్టు. అతి అనేది ఎక్కడా పనికిరాదు అని చెప్పాడు. బౌద్ధ మతంలో చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఇది. ఈ మధ్య మార్గాన్నే ఇదే శ్రేయో మార్గము అని చెప్పాడు. దీన్నే అష్టాంగ మార్గము అని అన్నారు. బుద్ధుడు చెప్పినటువంటి ఈ మధ్య మార్గం ఇదే శ్రేయో మార్గం, దీన్నే అష్టాంగ మార్గము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ బుద్ధుడు.